వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. స్థానిక 14వ వార్డులో మహబూబ్ సుభాని గ్యార్మీ జెండా పండుగను వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ 27 ఏళ్లుగా ముస్లింల ఐకమత్యంగా పండుగ జరుపుకోవడం సంతోషకరమన్నారు. ముస్లిం కుటుంబాలలో ఐశ్వర్యం ఆరోగ్యం విలసిల్లాలని కోరారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ ఖుద్దూస్, కౌన్సిలర్ గౌసియా బేగం, షేక్ ఖలీల్, ఈద్గా అధ్యక్షుడు గౌస్, షేక్ జానీ బాషా, కాలేషా, మక్బుల్, బాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ గార్మియా పండుగని చంద్రావూరు తోటలో అత్యంత వైభవంగా జరుపుకోవడం అనేది చాలా సంతోషం. ఇది 27వ సంవత్సరం. మాబు శుభాని 27వ గార్మియా పండుగని ఇలా పెద్దలందరూ, యువకులు పెద్దవారు అందరూ కూడా కలిసి చేసుకునే పండుగ. ఇలాంటి మంచి వాతావరణం ఈ పట్టణంలో ఉన్నందుకు, అందరూ కూడా హిందూ ముస్లింలు అనేది లేకుండా అందరూ కలిసి చేసుకునే పండుగగా అందరూ కూడా వచ్చి భక్తి శ్రద్ధలు గౌరవాన్ని ప్రకటించుకుంటూ ఈ పండుగను చేసుకుంటున్నందుకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాను. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, అంతర సాధ్యుడు, రాజకీయ రంగంలో తనదైన చరిత్ర సృష్టించిన ఘనుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 22వ వర్ధంతి వేడుకలు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అనేక ప్రాంతాల్లో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హాజరై ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా పాత ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే పూలు సమర్పించి నివాళులు అర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. రక్తదానం చేసిన వారిని అభినందిస్తూ వారికి ప్రశంసా పత్రాన్ని అందజేశారు ఆలపాటి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెండేల వెంకట్రావు, ఖుద్దూస్ అశోక్వర్ధన్, ఈదర శ్రీనివాసరావు, ఎంపీపీ వెంకట్రావు, జెడ్పీటీసీ అన్నాబత్తున జయలక్ష్మి, అమిరినేని రాజా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎన్టీ రామారావు గారి 22వ వర్ధంతి సందర్భంగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఏర్పాటు చేశాం. మరి ఇక్కడికి వచ్చి బ్లడ్ ఇచ్చినటువంటి అందరికి కూడా, మరి ముఖ్యంగా యూత్కి అందరికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మన పార్టీ తెలుగుదేశం పార్టీ మరి ఆవిర్భావం నుంచి కూడా మరి మనకు నందమూరి తారక రామారావు కూడుగుడ్డ గూడు అనే దృక్పథంతో మరి పార్టీని స్థాపించి 9 నెలల్లోనే ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి జీవం పోసినటువంటి మన ఎన్టీ రామారావు గారికి మరి మనం వర్ధంతి జరుపుకోవడం చాలా మంచి కార్యక్రమం జరుపుకుంటున్నాం, చాలా సంతోషం. కాగా మున్సిపల్ మార్కెట్ ఎదురుగా మహాత్మాగాంధీ విగ్రహం పక్కన ఏర్పాటు చేసిన స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు. ఎన్టీఆర్ విగ్రహానికి గజమాలలు వేసి నివాళులు అర్పించారు ఎమ్మెల్యే రాజా. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెనాలి పట్టణం నడిబొడ్డున ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం మనందరి అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. రాజకీయాలకు కొత్త అర్థాన్నిచ్చి పేదవాడి పొట్టకు గుప్పెడు అన్నాన్ని పెట్టేదే నిజమైన రాజకీయమని చెప్పిన మహామనీషి ఎన్టీఆర్ అన్నారు. సమాజమే దేవాలయం, సమాజంలో ఉన్న ప్రజలే దేవుళ్ళు. 4 గోడల మధ్య రాజకీయం కాదు, 4 మధ్యలో రాజకీయం. సామాన్యుడు సైతం రాజకీయాల్లో ఉండాలని ఎలుగెత్తి చాటినవారు ఎన్టీఆర్ అంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ వెంకట్రావు, జెడ్పీటీసీ జయలక్ష్మి, ఎంపీపీ వెంకట్రావు, ఖుద్దూస్, గడవర్తి సుబ్బయ్య, రమణ, సాంబిరెడ్డి, దక్షిణామూర్తి, శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు, సౌపాటి కిరణ్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. రైతుకు చిహ్నం అయినటువంటి విగ్రహం ఈనాడు ఇక్కడ ప్రతిష్ఠ చేసుకోవటం, ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా అన్నపూర్ణగా పిలువబడ్డ ప్రాంతం, రాష్ట్ర భాండాగారంగా పిలువబడ్డ ప్రాంతం,
అలాంటి ప్రాంతానికి చిహ్నంగా మన రైతు నాయకుడు ఈ రోజున రైతు చిహ్నంగా అన్న నందమూరి తారక రామారావు నాగలు పట్టిన గుర్తుతో మనం ఇక్కడ ప్రతిష్ఠ చేసుకోవటం చాలా గర్వంగా ఉందని చెప్పి మనం చేసుకుంటాం అన్న. ఇది ఒక మనందరికీ గర్వకారణం. మనందరం కూడా సంతోషంగా ఆనందంగా ఈ రోజున ఆయనకి నివాళులర్పించే రోజు అని చెప్పి మీకు మనం చేస్తామన్నా. ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆయన యొక్క ఆలోచనకు అనుగుణంగా ఆయన ఆశయ సాధన కోసమే, ఆయన లక్ష్య సాధన కోసమే మనందరం కూడా ఈ పార్టీని విజయంగా రేపు తీసుకెళ్లే విధంగా ఈనాటి నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడిలాగా పనిచేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈ రోజున ఇంతటి ఘనమైన నివాళి మనందరి ద్వారా ఇవ్వటం వల్ల ఇది చాలా చాలా గర్వంగా సంతోషంగా ఉంది అని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ దీంట్లో ఎవరైతే భాగస్వాములైన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా పేరు పేరున పెద్దలు మరి ముఖ్యంగా కౌన్సిల్ చైర్మన్ అయినటువంటి పెండ్యాల వెంకటరావుకి కౌన్సిల్ సభ్యులకి ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట కోసం ఎవరైతే పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ. ఇదిలా ఉంటే ఆర్టీసీ బస్టాండ్ వద్ద టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ వర్ధంతి వేడుకల్లో ఎమ్మెల్యే ఆలపాటి రాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. ఆలపాటి రాజా నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, ఆర్టీసీ కార్మికులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. అనంతరం నెహ్రూ రోడ్లోని ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే రాజేంద్ర ప్రసాద్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కాగా మండావారి వీధిలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మాదాల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇదిలా ఉంటే నందులపేట లెనిన్ రోడ్లో గుమ్మడి ప్రసాద్, కొల్లూరు శ్రీధర్లు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి, గుమ్మడి సీతారామయ్య విగ్రహాలకు పూలమాలలు వేశారు. కాగా తెనాలి మండలం జగడగుంటపాలెంలో ఐటీఐ కళాశాల ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పేదలకు పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మారోతి సీతారామయ్య, కౌన్సిలర్ గుమ్మడి రాంబాబు, జొన్నాదుల మహేష్, ఖలీల్, తుళ్లూరు బ్రదర్స్తో పాటు పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మన అనేక సంక్షేమ కార్యక్రమాలకి మొదలుపెట్టింది ఎన్టీఆర్ గారు. ఆయన 22 సంవత్సరాలు అయినా కూడా ఇంత జనంలో అమరజీవిగా ఉండిపోవడానికి కారణం ఆయన స్ఫూర్తితో ఎన్నో కార్యక్రమాలు చేయటం, ఆయన సంక్షేమ కార్యక్రమాలు, ఆయన చేసిన పరిపాలనా విధానం జనం నచ్చడం వలన ఇవాళకి కూడా జనం అందరూ ఆయన మా జన హృదయాల్లో నిలిచిపోవడానికి కారణం ఆయన చేసిన జనానికి ఆయన చేసిన ఉపయోగం, ఆయన చేసిన కారణ పరిపాలనా విధానం నచ్చి ఇప్పటికీ కూడా ఎన్టీఆరే కావాలనే ఉద్దేశంతో మళ్ళా మళ్ళీ నువ్వు రావాలనే ఉద్దేశంతో ఎంతో మంది తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 22వ వర్ధంతి వేడుకలు. ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.